ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరినీ పిచ్ ఎక్కించే ఒక అద్భుతమైన అప్లికేషన్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్తో మీరు ఫ్యూచర్లో ఇన్ కేస్ ముసి వాళ్ళు అయితే ఎలా ఉంటారో కూడా మీ యొక్క ఫ్యూచర్ని ముందే చూసుకోవచ్చు అన్నమాట. అది చూడండి, అంత అద్భుతమైన అప్లికేషన్, అదేంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ అనే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, అందరినీ పిచ్చెక్కిస్తున్న అప్లికేషన్ ఇదే అనమాట. దీని పేరే ఫేస్ యాప్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని యూజ్ చేసే ఆప్షన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాంటప్పుడు మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది. సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇన్బిల్ట్గా మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటో మీరు తీసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ గా మీరు కెమెరాతో కావాలనుకుంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోని తీసుకుంటున్నాను చూడండి. సింపుల్ గా నేను ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది నా యొక్క ఒరిజినల్ ఫోటో అన్నమాట. దీంట్లో మనకు ఎలా కావాలనుకుంటే అలా, ఇన్ కేస్ మీరు ఏజ్డ్ పర్సన్ అయితే ఎలా ఉంటారు, అదేవిధంగా మేము అంటే మీ ఫొటోస్ కి మీరు స్మైల్స్ ని యాడ్ చేయాలన్నా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. మీకు ముందు ఆ ఆప్షన్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఏజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. ఈ ఏజ్ పైన ట్యాప్ చేయండి. మీరు ఓల్డ్ అయినట్లయితే మీరు ఎలా ఉంటారో ఇక్కడ నుంచే కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఓల్డ్ పర్సన్ అయినట్లయితే నేను ఏ విధంగా ఉంటాను అనమాట. ముందే మనం మన యొక్క ఫ్యూచర్ని మనం గెస్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మనం యంగ్గా ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుందంట, అదేవిధంగా నార్మల్గా మనం ప్రజెంట్ ఉన్నట్లయితే ఏ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. సింపుల్గా కింద అప్లై ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై బటన్ పైన ట్యాప్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఫేస్ లో ఇన్ కేస్ స్మైల్ లేకపోతే ఇక్కడ నుంచి మీ స్మైల్ ని యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నా ఫేస్ కి ఆటోమేటిక్ గా స్మైల్ యాడ్ అయిపోవడం జరిగింది. ఇలా దీంట్లో ఒకటి రెండు కాదు, మీకు నచ్చింది, మీకు గడ్డాలు మీసాలు లేకపోయినా సరే ఇక్కడ నుంచి మీరు మీకు సంబంధించిన గడ్డాలు మీసాలని ఆటోమేటిక్ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు ఆటోమేటిక్ అప్లై అనేది కావడం జరిగింది. దీంతో పాటు మీకు హెయిర్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ని మీరు బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ చేయొచ్చు, వైట్ చేయాలనుకుంటే వైట్ చేయొచ్చు. బట్ మీరు సమ్ ప్రో వర్షన్ పర్చేజ్ చేసినట్లయితే ఈ ఆప్షన్స్ అన్ని మీకు అవైలబుల్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను, మంచి అప్లికేషన్, దాని నుంచే ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, ఆ హెయిర్ స్టైల్ ని కూడా ఇక్కడ నుంచి చేంజ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ హెయిర్ కూడా నాకు అప్లై అనేది కావడం జరిగింది. వావ్, అమేజింగ్ గా మన యొక్క ఫోటోని మనం చాలా కలర్ఫుల్ గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫేస్ లో గ్లాసెస్ యాడ్ అంటే సన్ గ్లాసెస్ కావచ్చు, ఏదైనా సరే మీరు యాడ్ చేయాలనుకుంటే సింపుల్ గా ఈ విధంగా మీరు సన్ గ్లాసెస్ ఆప్షన్ కూడా యాడ్ చేసి సింపుల్ గా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అసలు ఫిదా అని చెప్పుకోవచ్చు. నేనైతే సూపర్ గా ఇక్కడ ఎడిటింగ్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా అందరినీ ఈ అప్లికేషన్ చాలా సూపర్ గా పిచ్చెక్కిస్తుంది. నిజంగానా అంటే 100% దీంట్లో మీరు ఆప్షన్స్ ఒకటి రెండు కాదు, మీకు సంబంధించిన మేకప్ సంబంధించింది, అదేవిధంగా రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి దీంట్లో. అయితే ఆ ఫిల్టర్స్ ని చూశారనుకోండి నిజంగా ఫిదా అని అయిపోతారు. దీంట్లో ఈ ఫిల్టర్ నాకు అద్భుతంగా నచ్చింది, ఆ ఫిల్టర్ నేను అప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు మీ యొక్క ఫోటోని లెన్స్ యొక్క బ్లర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయాలనుకున్న సింపుల్ గా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన సింపుల్ గా ట్యాప్ చేయండి, ఆన్ ది స్పాట్ లో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. కొద్దిసేపు వెయిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూడండి, మనం వెయిట్ చేసిన ఆన్ ది స్పాట్ లో అదే బ్యాక్గ్రౌండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది కావడం జరిగింది. ఇక్కడ చూడండి, అమేజింగ్ గా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో మన యొక్క ఫోటో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి మీరు సింపుల్ గా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీకు ఫన్ కి సంబంధించిన ప్రతి ఒక్క కేటగిరీస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఫన్ కి సంబంధించింది ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క లేఅవుట్ అంటే మీరు ఫోటోని కాలేజ్ రూపంలో ఎలా కావాలనుకుంటే అలా మీరు సింపుల్ గా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద యాప్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా మీ ఫోటో ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి ఒక్కసారి కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిన అప్లికేషన్, ప్రతి ఒక్కరూ మీరు ట్రై చేసి చూడండి, నిజంగా ఫిదా అనేది అయిపోతారు. అదేవిధంగా మీరు మీ యొక్క ఫ్యూచర్ని కూడా ముందే గెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీడియో ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.